135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. దేశంలో 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. నూతన రైల్వే ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ ప్రాంతానికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది. 7 రాష్ట్రాలలో 14 జిల్లాలను కవర్ చేస్తూ 8 ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఆమోదం తెలిపిన రైల్వే ప్రాజెక్టులు ఏ రాష్ట్రాలలో ఏర్పాటు చేయనున్నారు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఎక్కడెక్కడ నిర్మించనున్నారు వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సుమారు 24,657 కోట్ల అంచనా వ్యయంతో 8 కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని 14 జిల్లాలను ఈ ప్రాజెక్టు కవర్ చేస్తోంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 8 ప్రధాన కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులలో గునుపూర్ తేరుభలి కొత్త లైన్, జునాగఢ్ నభంగ్పూర్, బాదంపహర్ కందుజుర్గఢ్, బంగ్రిబోసి గోర్ మహిసాని, మల్కాన్గిరి పాండురంగాపురం, భద్రాచలం మీదుగా బురమారా, చకులియా, జల్నా, జల్గావ్, విక్రమిశీల, కటారియా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. కొత్త ప్రాజెక్టులతో 64 కొత్త స్టేషన్లను నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తూర్పు సింగ్భూమ్, భద్రాద్రి కొత్తగూడెం, మల్కాన్గిరి, కలహండి, నభరంగ్పూర్, రాయగఢ్ జిల్లాలకు మెరుగైన కనెక్టివిటీ అందిస్తోంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన అజంతా గుహలను ఇండియన్ రైల్వే నెట్వర్క్తో అనుసంధానం చేసి పెద్ద సంఖ్యలో పర్యాటకులకు సౌకర్యం కల్పిస్తామని కేంద్రం తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్, బాక్సైట్, సున్నపురాయి, అల్యూమినియం పౌడర్, గ్రానైట్, బల్లాస్ట్, కంటైనర్లు వంటి వస్తువుల రవాణాకు ఇవి అవసరమైన మార్గాలు. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి వరంగల్ వరకు 1,316 కిలోమీటర్ల మేర తలపెట్టిన రైల్వే కారిడార్లో భాగంగానే మల్కాన్గిరి, పాండురంగాపురం మధ్య కొత్త రైల్వే మార్గం నిర్మించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ కారిడార్లో భాగంగా జునాగఢ్ నుంచి నవరంగ్పూర్ వరకు ఒకటి, మల్కాన్గిరి నుంచి పాండురంగాపురం వరకు ఇంకొకటి చొప్పున 2 మార్గాలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. డబుల్ లైన్గా నిర్మించే ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం 7,382 కోట్లు. దక్షిణాదిలోని థర్మల్ పవర్ ప్లాంట్కు బొగ్గు సరఫరా చేయడం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలలోని బొగ్గు గనుల నుంచి రైల్వే మార్గాలను అనుసంధానం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. ఈ రైల్వే మార్గం తెలంగాణలో 19.77 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 85.5 కిలోమీటర్ల మేర సాగుతోంది. ఇవి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు. వీటితో తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతోంది. ఇందులో భాగంగా గోదావరిపై మరో వంతెన నిర్మిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తూర్పు తీరంలో రాకపోకలు నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా ఈ మార్గంలో రైలు నడపడానికి వీలవుతుంది. గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు గుండా సాగే ఈ మార్గం పూర్తయితే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, కొత్త ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతాయి. త్వరలో నిర్మాణ పనులు మొదలుపెట్టి 5 ఏళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ ప్రాజెక్టులో చాలా సొరంగ మార్గాలు రానున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.